మేము సార్ జంగారావు రెడ్డికి వచ్చాము. ఎందుకు? ఎందుకైనా మేము అప్పుడు దయాకర్కు ఓటేసినాం, గెలిపించినాం. మాకేం లేదు, మా పిల్లలకు ఉద్యోగాలు ఇస్తానన్నారు, ఉద్యోగాలు లేవు. మేము ఇంటికో మనిషికి డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తానన్నారు, అది లేదు, ఏది లేదు. ఇక రోడ్డు మీద బతాను. ఎన్ని సంవత్సరాలు దయాకర్ను గెలిపించినాం కాబట్టి మాకేం అవకాశం లేదు కాబట్టి ఇప్పుడు జంగారావు రెడ్డికి ఓటేస్తాం, గెలిపించుకుంటాం. నీళ్ళు లేవు, ఏది లేదండి. ఓటేసి గెలిపించినాం దయాకర్ రావుకు. ఏది ఇయ్యలేదు, గెలిపించలేదు. ఆయన సౌకర్యం ఆయన చూసుకున్నాడు కాబట్టి ఇప్పుడు జంగారావు రెడ్డికి వేద్దాం అనుకుంటున్నాం. నీళ్ళు లేవు, ఉద్యోగాలు లేవు, డబుల్ బెడ్రూమ్ లేవు, ఏది లేదు. ఓట్లాడడానికి వచ్చినప్పుడు ఏం చేస్తారు? వేయమని చెప్తాం డైరెక్ట్గా. జంగారావు రెడ్డికి ఓటేస్తే మాకు అభివృద్ధి జరుగుతుందని జంగారావు రెడ్డికి ఓటేద్దామని అనుకుంటున్నామండి. రాష్ట్రాన్ని కాపాడుకుందాం, చేతి గుర్తుకు ఓటు వేద్దాం, జంగ రాఘవన్న గారిని గెలిపించుకుందాం. జంగ రాఘవన్నకే మీ ఓటు, చేయి గుర్తుకే మీ ఓటు.